हेलो फ्रेंड्स, वेलकम टू अनु वंटिंटी रुचुलु। ई रोजु श्रीरामनवमी स्पेशल वडपप्पु पानकं इंका चलिविडिनि एला तयारु चेसुकोलो ई वीडियोलो चूपिंचिपोतुन्नानु। मरि इंका लेट चेयकुंडा वीडियोनि स्टार्ट चेसेद्दां। मुंदुगा पच्चि चलिविडिनि एला तयारु चेसुकोलो चूपिंचिपोतुन्नानु। मुंदुगा ओक मिक्सी जारलोकि अर कप्पु बयट रेडीमेड गा दोरिकिन बियप पिंडिनि जल्लिंचुकोनि याड चेसुकुंटुन्नानु। ఈ రెడీమేడ్ పిండికి బదులుగా బియ్యాన్ని నానబెట్టి గ్రైండ్ చేసుకుని తడి బియ్యం పిండితో కూడా ఈ చలిమిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా తరిగి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి। ఇలా మిక్సీ జార్లో చేసుకోవడం వల్ల బెల్లం అనేది చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది కాబట్టి మనం చాలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు। అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుని అంతా కూడా ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా అంతా కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనంతా కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। ఈ వాటర్ అనేవి మనకి ఎక్కువ పట్టవు కాబట్టి ఇలాగ కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుని మిక్స్ చేసుకోవాలి। దీంట్లో కొద్దిమంది నెయ్యి కూడా యాడ్ చేస్తారు, మీకు కావాలనుకుంటే కొద్దిగా 1 టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా అంతా కూడా ముద్దగా తయారు చేసుకోవాలి। నాకు ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అవసరం అయ్యాయి కాబట్టి వాటర్ ని చూసుకుని అంతా కూడా మిక్స్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి। పచ్చి చిల్మిడి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు వడపప్పుని తయారు చేసుకుందాం। ఒక బౌల్ లోకి నేను 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని తీసుకున్నాను। దీని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ ని యాడ్ చేసుకుని ఒక 1 అవర్ వరకు సోక్ చేసుకుని పెట్టుకోవాలి। ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత 1 అవర్ వరకు సోక్ చేసుకుని పెట్టుకోవాలి। ఇలా 1 అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ వాటర్ నంతా కూడా ఉంపేసుకుని కొద్దిగా బెల్లం ముక్కను యాడ్ చేసుకుంటే వడపప్పు రెడీ అయిపోయినట్లే। ఇప్పుడు పానకం తయారు చేసుకోవడానికి ఇలా ఒక రోల్ తీసుకుని దాంట్లోకి కొన్ని మిరియాలు అలాగే ఒక 3 ఏలక్కాయలు తీసుకుని వీటిని దంచుకొని పెట్టుకోవాలి। ఇలా దంచుకొని దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని దాంట్లోకి 500 ml వాటర్ ని యాడ్ చేసుకోవాలి, అంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా వాటర్ ని వేసుకున్న తర్వాత 5 టేబుల్ స్పూన్లు తరిగి పెట్టుకున్న బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకున్నట్లయితే మనం బెల్లం ఈజీగా కరిగిపోతుంది, లేదంటే మనం గరిట తోటి ఇలాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసినట్లయితే బెల్లం కరిగిపోతుంది। ఇలా బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత ఇప్పుడు ఒక ఫిల్టర్ తోటి దీన్ని అంతా కూడా వడకట్టుకోవాలి। ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ అంతా కూడా ఈ ఫిల్టర్ లోకి వచ్చేస్తుంది। ఇప్పుడు ముందుగానే మనం దంచి పెట్టుకున్న మిరియాలు యాలకుల పొడిని వేసుకోవాలి। ఈ మిరియాలు యాలకుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని కొన్ని తులసి ఆకుల్ని కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనకి పానకం రెడీ అయిపోయినట్లే। శ్రీరామనవమి స్పెషల్ 3 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోల కోసం అను వంటింటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి।